హెల్త్ గైడ్ ఇవాళ మనతో పాటు డెంటిస్ట్ డాక్టర్ సావిత్రి గారు మనతో పాటు ఉన్నారు దంత సమస్యలు వాటి పరిష్కారానికి చక్కటి పరిష్కారాలు వాటిని అడిగి తెలుసుకున్నాం హలో డాక్టర్ హలో అండి ఇప్పుడు దంత సమస్యల విషయానికి వస్తే మోస్ట్ కామన్ ప్రాబ్లం వచ్చేసి బ్యాడ్ స్మెల్ బ్యాడ్ స్మెల్ రాకుండా చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ మౌత్ వాషెస్ డిఫరెంట్ డిఫరెంట్ లిక్విడ్స్ యూస్ చేస్తూ ఉంటారు అవి యూస్ చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అసలు బ్యాడ్ స్మెల్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యాక్చువల్లీ బ్యాడ్ స్మెల్ అంటే దుర్వాసన నోట్లోంచి ఏదైతే వస్తుందో దానికి చాలా కారణాలు ఉంటాయండి అది మన దంత సమస్యల వల్ల అయినా అవ్వచ్చు లేదా చిగుర్ల సమస్యల వల్ల అయినా అవ్వచ్చు లేదా కొంతమందికి సైనస్ ప్రాబ్లం అనేది కూడా ఉంటుంది సో దాంట్లో ఏ సమస్య వల్ల అయినా సరే దుర్వాసన అనేది వస్తుంది అది కాకుండా మెడికల్ రీజన్స్ కూడా ఉంటాయి దుర్వాసనకి సో ఫస్ట్ మేము చెప్పేది ఏంటి అంటే ప్రతి ఆరు నెలలకి ఒకసారి మీరు ఖచ్చితంగా డెంటిస్ట్ని కలవాలి కలిసి మీ రెగ్యులర్ చెకప్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మీరు చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు మీ సమస్యలు తీరుతాయి ఇప్పుడు మీరు ఏదైతే మౌత్ వాషెస్ గురించి అన్నారో మౌత్ వాషెస్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి మీరు ఏదైనా సరే రెగ్యులర్గా బ్రషింగ్ ఫ్లాసింగ్ ఏదైతే మేము చేయమంటామో అవన్నీతో పాటు మీరు మౌత్ మౌత్ వాషెస్ కూడా వాడచ్చు కానీ దీనికన్నా ముందు మీరు ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ సమస్యని పట్టి మీరు వాడితే బెటర్ కొంత కొంతమందికి మీరు ఇప్పుడు మౌత్ వాషెస్ వాడినా సరే దుర్వాసన తగ్గకపోవచ్చు సో అది మరి మెడికల్ రీజన్ వలన లేదా సైనస్ ప్రాబ్లమా అనేది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే మంచిది ఇప్పుడు చాలామందికి ఒక అపోహటువంటిది వచ్చింది ఏంటంటే పన్ను పీకడం వల్ల కంటికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా కంటికి పంటికి ఏమైనా సంబంధం ఉందా అవునండి ఇట్లాంటి అపోహలు కూడా మన డెంటిస్ట్రీలో చాలా ఉంటాయి చాలామంది ఎవరైతే ఎక్కువ నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇలాంటి అపోహల వల్ల చాలామంది డెంటిస్ట్ దగ్గరికి రానే రారు ట్రీట్మెంట్ కూడా వద్దు అనుకుంటారు అంత అది కేవలం అవేర్నెస్ లేకపోవడం వల్ల కంటికి పన్నుకి అసలు అలాంటి సమస్యలు ఏమీ ఉండవండి అంటే పన్ను పీకేస్తే కన్ను ఐసైట్ అయితే పోతుంది అలాంటివన్నీ అపోహలు మాత్రమే అది కూడా మీరు రైట్ డెంటిస్ట్ అంటే ఇప్పుడు డెంటిస్ట్ అని చెప్పుకుని చాలామంది క్వాక్స్ అంటాం కదా మనము స్ట్రీట్ సైడ్ కూడా చాలామంది ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు సో వాళ్ళ దగ్గరికి కాకుండా ఒక క్వాలిఫైడ్ డెంటిస్ట్ దగ్గరికి మీరు వెళ్ళి ఒక క్వాలిఫైడ్ సర్జన్ దగ్గరికి వెళ్ళి మీ టూత్ ఎక్స్ట్రాక్షన్స్ ఏవైతే పన్ను తీర్చుకోవడం అది మీరు చేసుకుంటే మీకు ఎలాంటి సమస్యలు ఉండవండి బ్రషింగ్ విషయానికి వస్తే చాలామంది టూ టైమ్స్ బ్రషింగ్ చేస్తారు కొంతమంది సింగిల్ టైమ్ బ్రషింగ్ చేస్తారు అసలు బ్రషింగ్ ఎన్ని టైమ్స్ చేయాలి అండ్ ఎన్ని మినిట్స్ చేయాలి ఇప్పుడు మనము అందరూ బ్రషింగ్ అంటే అందరికీ తెలుసు ట్వైస్ డైలీ అనేది అందరికీ తెలిసిన విషయమే ఆల్రెడీ ఐ థింక్ ఎవ్రీబడీ అందరికీ అవేర్నెస్ వచ్చింది మార్నింగ్ కూడా చేయాలి మనం మళ్ళీ రాత్రి పడుకునే ముందు కూడా బ్రషింగ్ చేయాలి అని అందరికీ తెలుసు బట్ చాలామంది చెయ్యరు జస్ట్ వన్స్ మార్నింగ్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటారు బట్ అది మన టెండెన్సీని బట్టి కూడా ఉంటుంది కొంతమందికి చాలా తొందరగా ఈ పుచ్చులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉండడం కొంతమందికి ఎక్కువగా ఉంటాయి సో మేము అందరికీ సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఖచ్చితంగా ట్వైస్ డైలీ అనేది మీరు పాటించాలి దాంతోపాటు మనం ముందు మాట్లాడినట్టు మౌత్ రింజెస్ మౌత్ వాషెస్ ఏవైతే ఉన్నాయో అవి డెంటల్ ఫ్లాసింగ్ అంటాము ఆ ఫ్లాసెస్తో కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు పళ్ళు ఇవన్నీ మీరు రెగ్యులర్గా చేస్తే అట్లీస్ట్ మీ సైడ్ నుంచి మీరు ఖచ్చితంగా ఒక ప్రివెన్షన్ అనేది తీసుకోవచ్చు బ్రషింగ్ విషయానికి వస్తే చాలా మంది స్మూత్ బ్రషింగ్ కొంతమంది చేస్తారు హార్డ్ బ్రషింగ్ కొంతమంది చేస్తారు హార్డ్ బ్రషింగ్ చేయడం వల్ల చిగుళ్ళకి ఏమైనా ఎఫెక్ట్స్ పడతాయా అసలు బ్రషింగ్ ఏ విధంగా చేయాలి బ్రషింగ్కి కూడా మనకి టెక్నిక్ ఉంటుందండి మనం ఎలా పడితే అలా వాడకూడదు దానికి కూడా మనం కొంతమంది చాలా ఎక్కువ ఫోర్స్ యూస్ చేయడము దానివల్ల చిగుర్లు డ్యామేజ్ అయిపోవడము బ్రష్ చేసినప్పుడల్లా చిగురులోంచి నాకు రక్తం వస్తుంది అని కొంతమంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో అది బ్రషింగ్ టెక్నిక్ కూడా మీ డెంటిస్ట్ దగ్గరకు వస్తే మీకు కరెక్ట్గా నేర్పిస్తారు ఒక సర్క్యులర్ మోషన్లో మనం మనం నిదానంగా అంటే ఒక మసాజ్ ఎట్లయితే చేస్తామో అలా చేయాలి తప్ప చాలా విగరస్గా బ్రషింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు దానివల్ల మన పన్నులు కూడా అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే చిగురులకి కూడా సమస్య వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఎప్పుడైనా సరే ఒక సాఫ్ట్ బ్రష్ తీసుకుని దాన్ని అది ఒక త్రీ మంత్స్ పీరియడ్లో మనం చేంజ్ చేయాలి అని చెప్తాం బ్రష్ అంటే త్రీ మంత్స్ పీరియడ్ వాడాలి అంటే మీరు ఎంత నిదానంగా వాడితే మీకు త్రీ మంత్స్ వస్తుంది సో ఆ టెక్నిక్ ఆ ప్రెషర్ కూడా మనం చూసుకుని చేయాలి తెలియకపోతే మనం డెంటిస్ట్ని వచ్చి కనుక్కోవచ్చు ఇప్పుడు చాలా వరకు మనం వింటూనే ఉన్నాం రూట్ కెనాల్ అని అసలు రూట్ రూట్ కెనాల్ అంటే ఏంటి రూట్ కెనాల్ అంటే ఇప్పుడు పుచ్చు అనేది అందరికీ తెలుసు కదండి పన్ను పుచ్చుతుంది పుచ్చిన తర్వాత మనకు అది తెలియదు ఎందుకంటే మీకు నొప్పి ఉండదు నొప్పి ఉండదు కాబట్టి అది పుచ్చినా మీరు పట్టించుకోరు మీరు ఒకవేళ రెగ్యులర్ చెకప్స్కి ఒకవేళ ఆరు నెలలకు ఒకసారి వస్తున్నారు అంటే మీకు ఎప్పటికప్పుడు ఈ పుచ్చు ఉంది దీన్ని ఇక్కడతోనే మీరు ఒక సిమెంట్ పెట్టడం ద్వారానో ఒక చిన్న క్యావిటీ ప్రిపరేషన్ లాగా చేసి సిమెంట్ పెట్టి దాన్ని ఆపేయచ్చు లేదు మీరు దాన్ని నెగ్లెక్ట్ చేశారు చాలా రోజులు మీరు వెళ్ళలేదు డెంటిస్ట్ దగ్గరికి అంటే అది నొప్పి వచ్చి నొప్పి వచ్చింది అంటే ప్రతి పంటలో ఒక నరం ఉంటుందండి ఆ నరం వరకు వెళ్ళడానికి మీకు చాలా ఒక వన్ సంవత్సరం రెండు సంవత్సరాల వరకు కూడా పట్టచ్చు అక్కడ దాకా వచ్చి పుచ్చు నరం వరకు చేరిన తర్వాతనే నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది ఆ నొప్పి వచ్చేదాకా మీరు ఎప్పుడూ ఒక రెగ్యులర్ చెకప్ వెళ్ళలేదు చూసుకోలేదు కాబట్టి మీకు అప్పటిదాకా తెలియదు సో దాన్ని నివారించవచ్చు కూడా అంతవరకు రూట్ కెనాల్ వరకు వెళ్లకుండా కూడా నివారించవచ్చు ఒక్కొక్కసారి మనకి కనపడకపోవచ్చు అంటే పంటికి పంటికి మధ్యలో ఉన్న గ్యాప్లో మనం తినేదైతే చేరుకుంటుందో అది ఉండి 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 అది మనం సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల మనం ముందు మాట్లాడుకున్నట్టు సార్లు బ్రషింగ్ చేయకపోవడం కానీ ఫ్లాసింగ్ చేయకపోవడం కానీ వీటి వల్ల కూడా మనకి రెండు పళ్ళ మధ్యలో కూడా మనకి పుచ్చు స్టార్ట్ అయిపోతుంది అది ఎక్కువైపోతే అది నరం దాకా చేరుతుంది నరం టచ్ అయినప్పుడు మీకు పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది అప్పుడు మనం ఖచ్చితంగా డెంటిస్ట్ని కలుస్తాం ఆ నొప్పి వల్ల దాని తర్వాత మనం చేసే టెక్నిక్ ప్రొసీజర్ ఏదైతే ఉంటారో దాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు మనం పన్ను మొత్తం ఓపెన్ చేస్తాం చేసి ఆ లోపల నరం వరకు ఇన్ఫెక్షన్ పాకింది కాబట్టి ఆ నరాన్ని తీసేస్తాం లోపల దాన్ని పల్ప్ అంటాం దాన్ని తీసేసి దాని ప్లేస్లో మనం ఒక ఒక ఫిల్లింగ్ మెటీరియల్ని పెట్టి దాన్ని క్లోజ్ చేస్తాం దానివల్ల మీ పన్ను ఇంటాక్ట్గా అలాగే ఉంటుంది మీకు ఫంక్షన్కి ప్రాబ్లం ఉండదు తినడానికి ప్రాబ్లం ఉండదు అలాగే నొప్పి కూడా తగ్గిపోతుంది దీన్ని మనము ఒక రెండు మూడు సిట్టింగ్స్లో చేస్తాం ఒకటేసారి అవ్వదు ఆ నొప్పి ఆ సివియారిటీ ఆ పన్ను ఆ కండిషన్ని పట్టి మీరు ఎన్నిసార్లు రావాలి ఏంటి అన్నది మేము చెప్తాం సో కమింగ్ టు బ్రేసెస్ బ్రేసెస్ వేసుకోవడానికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా బ్రేసెస్ గురించి వస్తే కనుక ఒకప్పుడు ఏజ్ లిమిట్ ఉంది మనము అడాల్సెంట్ అండ్ ఏజ్ దాటిన తర్వాతనే బ్రేసెస్కి వెళ్ళాలి అనేది కూడా ఇప్పుడు అపోహ అండి ఇప్పుడు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అంటే ఆరు నుంచి ఏడు సంవత్సరాలు ఉన్న వయసులో వాళ్ళు కూడా ఒకసారి ఆర్థోడాంటిస్ట్ అంటాం మనం బ్రేసెస్ స్పెషలిస్ట్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకోవచ్చు మీ కండిషన్ ఏంటి పళ్ళు వంకర్ టింకర్గా వస్తున్నాయా లేకపోతే జాస్ అంటే మన అప్పర్ జా లోవర్ జా ఏదైనా ప్రాబ్లం ఉందా అన్నది ఆ టైంలోనే వాళ్ళు చూస్తారు దాని తర్వాత మనం అడాల్ట్స్ ఏజ్ దగ్గర నుంచి కూడా దాన్ని కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు అలాగే పెద్దవాళ్ళల్లో కూడా బ్రేసెస్ వేసుకోరేమో చిన్నపిల్లలే వేసుకుంటారేమో అని కూడా కొంతమంది అనుకుంటారు అటువంటిది కూడా ఏమీ లేదు ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు అన్లెస్ మీకు ఏదైనా జా ప్రాబ్లమో లేదంటే మనకి పన్ను కొంతమందికి మొబిలిటీ అంటాం కదా లేకపోతే చిగుర్ల ప్రాబ్లమ్స్ అంటాం కదా కదా అలాంటివి ఉన్నాయి అంటే తప్ప మనం ఆర్థరాంటిక్ ట్రీట్మెంట్ బ్రేసెస్ అనేది మనం ఏ ఏజ్ వరకు అయినా సరే చేసుకోవచ్చు ఇప్పుడు సామాన్యంగా చాలామందికి ఎత్తు వంకర పళ్ళు అనే సమస్య కారణం చాలా మందికి అది కామన్ అయిపోయింది వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళకి ఇప్పుడు మనం మాట్లాడుకున్న బ్రేసెస్ ట్రీట్మెంట్ అనేది చేస్తారు వంకర ఉన్నా సరే ఎత్తు అంటే బ్రేసెస్ అనేది మనకు పంటి సమస్య వరకే ఒకవేళ వాళ్ళకి స్కెలిటల్ ప్రాబ్లం అంటే జా కరెక్షన్ కొంతమందికి స్కెలిటల్గా కూడా ప్రాబ్లం ఉండొచ్చు దానికి కూడా మీరు ఆర్థడాంటిస్ దగ్గరికి వెళ్ళొచ్చు దానికి పంటికి బ్రేసెస్ మాత్రమే కాకుండా సర్జరీస్ కూడా చేస్తారు సర్జరీస్ చేసి చిన్న వయసులోనే మన జాస్ కూడా కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు అలాగే వంకర పళ్ళు అటు ఇటుగా రావడం ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా సరే మీరు ఆర్థోడాంటిస్ట్ని కలిసి వాళ్ళ సలహా తీసుకోవచ్చు పుచ్చు పన్ను ఉన్న వారికి కూడా బ్రేసెస్ వేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటే అలాంటి వాళ్ళు కూడా బ్రేసెస్ వేసుకోవచ్చా ఓకే బాగా అడిగారు యాక్చువల్లీ పుచ్చు సమస్య అనేది ఆర్ ఇప్పుడు ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే బ్రేసెస్కి మీరు వెళ్ళారు అని అంటే ఆరు నెలల దగ్గర నుంచి రెండు సంవత్సరాల వరకు మీరు ఆ ట్రీట్మెంట్ మీ సమస్యని బట్టి ఉంటుంది సో మీరు అంత లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అని అంటే ఈ పుచ్చులు కానీ లేకపోతే ఒక క్యాప్ అనేది క్రౌన్ అంటాము అది వేసుకోవడం కానీ లేదా వేరే సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఆ ఇతర సమస్యలన్నీ ముందే తీర్చేసుకోవాలి సో మీకు డెంటిస్ట్ ఏం సలహా ఇస్తారంటే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేసుకున్నాక మీరు లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అంటే ఈ బ్రేసెస్ అనే ట్రీట్మెంట్కి రండి అని చెప్తారు బ్రేసెస్లో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి లైక్ స్టింగ్ అండ్ గ్లాస్ ఈ రెండిట్లో ఏది బెటర్ మీరు అడిగినట్టు బ్రేసెస్లో స్టీల్ అంటారండి దాన్ని స్టీల్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ అదర్వైజ్ సెరామిక్ కూడా ఉంటాయి అలాగే ఇప్పుడు కొత్తగా అలైనర్స్ అని వస్తున్నాయి ఇప్పుడు చాలామంది ఎలైనర్స్కి వెళ్తున్నారు అవి మాత్రం మనకు ఒక మైల్డ్ టు మోడరేట్ కేసెస్ అయితే మాత్రం ఎలైనర్స్కి వెళ్ళచ్చు లేదు అని అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ కేసెస్ సివియర్గా ఉంది అని అంటే వాళ్ళు కేసుని బట్టి స్టీల్ ఆర్ సెరామిక్ రికమెండ్ చేస్తారు సెరామిక్ ఎందుకు వెళ్తారు అంటే అది పంటి కలర్లో ఉంటాయి కాబట్టి ఆ బ్రేసెస్ అనేవి కొంతమందికి కాన్షియస్ ఉంటారు కాబట్టి సెరామిక్కి వెళ్తారు లేదంటే లింగోల్ ఆర్థడాంటిక్స్ అని కూడా ఉంటుంది అంటే మనకి కనపడకుండా లోపల వైపు కూడా మనకి ఈ స్టీల్ బ్రేసెస్ అనేవి పెడతారు బ్రేసెస్ విషయంలో ఎన్ని మంత్స్కి ఆర్ ఎన్ని డేస్ తర్వాత టీత్ అనేది సెట్ అవుతుంది బ్రేసెస్ వేసిన తర్వాత అది మనము ఇప్పుడే చెప్పడానికి ఉండదండి అది పేషెంట్ పేషెంట్కి వేరియేషన్ ఉంటుంది మీకు ఆరు నెలల్లోనే ట్రీట్మెంట్ అయిపోయే వాళ్ళు ఉంటారు లేదు రెండేళ్ల తర్వాత కూడా ట్రీట్మెంట్ అయ్యే వాళ్ళు ఉంటారు అది మన పేషెంట్ని బట్టి కండిషన్ని బట్టి ఉంటుంది చిన్నపిల్లల విషయానికి వస్తే చిన్నపిల్లల్లో కూడా పన్ను పుచ్చుకోవడం రకరకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేస్తారా ఇప్పుడు పాలపన్ను పుచ్చిపోయిన తర్వాత పిల్లల్లో ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు అవునండి పిల్లలకి కూడా వాటిని మిల్క్ టీత్ అని అంటాం మనము వాళ్ళకు ఒక స్టేజ్ తర్వాత మిల్క్ టీత్ పడిపోయిన తర్వాత మనకి పర్మనెంట్ టీత్ ఏవైతే మనకి ఉన్నాయో అవి అవి వస్తాయి సో చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే మిల్క్ టీత్కి అవి ఎలాగో ఊడిపోతాయి కదా వాటికి ట్రీట్మెంట్ అవసరం లేదేమో అని అనుకుంటారు సో అటువంటిది ఏమీ లేదండి ఇప్పుడు అందరికీ అవేర్నెస్ ఉంది వాళ్ళని పీడియాట్రిక్ డెంటిస్ట్ అని అంటారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక చిన్న పిల్లలకు కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చిన్నపిల్లలకు కూడా ఫీలింగ్స్ క్రౌన్స్ అట్లాగే పన్ను ఏదన్నా ఊడిపోతే స్పేస్ మెయింటైనర్స్ అంటారు అంటే ఆ పన్ను చోట మళ్ళీ డ్రిఫ్టింగ్ అయిపోయి పనులు జరగడాల్ లాంటివి కాకుండా కరెక్ట్గా ఈ వంకర్ టింకర్ పళ్ళు రాకుండా కూడా అవన్నీ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి దానికి మీరు స్పెషాలిటీ పీడియాట్రిక్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి ఈ మధ్య కాలంలో మనం ఇంప్లాంట్ ఇంప్లాంట్ అంటే ఏమీ లేదండి ఇప్పుడు మీకు పన్ను ఊడిపోయింది అనుకోండి ఆ గ్యాప్లో మీరు పన్ను పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది పక్క పన్ను ఆ పన్ను పొజిషన్లోకి వచ్చేస్తుంది లేదా పైన పన్ను కిందకి జారడం అనేది జరుగుతుంది సో మీకు బేసిక్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవ్వకుండా పోయిన పన్ను చో చోట మీరు ఇంకొక పన్ను వెంటనే రిప్లేస్ చేసుకోవాలి అది ఏ విధంగా రిప్లేస్ చేసుకుంటారు ఒక రిమూవబుల్ ప్రాసెసెస్సా లేదంటే ఒక ఫిక్స్డ్ ప్రాసెసెస్సా లేదంటే ఇంప్లాంటా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో అది మీకు పేషెంట్కి డాక్టర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం దాంట్లోంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో రిమూవబుల్ అంటారండి ఫిక్స్డ్ అంటారు దాంట్లోనే ఇంప్లాంట్ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది ఒక ఫిక్స్డ్ ప్రాసెసెస్కి వెళ్ళాలి అని అంటే ఏదైతే మిస్సింగ్ పన్ను ఉందో దానికి ఇటుపక్క అటుపక్క పన్ను అరగ తీసి దాని మీద బ్రిడ్జ్ అనేది పెడతారు సో అలా వద్దు అనుకునే వాళ్ళు ఇంప్లాంట్కి వెళ్ళచ్చండి ఇంప్లాంట్ అంటే డైరెక్ట్గా మనం బోన్లోకి ఒక స్క్రూ అనేది ప్లేస్ చేస్తాము ప్లేస్ చేసిన తర్వాత దానిపైన ఒక క్యాప్ పెడతారు దాని అది ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ మన న్యాచురల్ టూత్ ఎలా ఉంటుందో దాన్నే సిమ్యులేట్ చేస్తుంది సో అందరూ పక్క పన్నుకి హాని ఉండదు కాబట్టి ఇంప్లాంట్ అనే దానికి ఎక్కువగా ఇప్పుడు వెళ్తున్నారు చివరిగా ఒక ప్రశ్న దంత సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన దంతాలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీకు దంత సమస్యల్లో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయండి అంటే మీ చిగురుల సమస్య ఉంటే ఒకరు లేదా రూట్ కెనాల్ అంటే రూట్ కెనాల్ స్పెషలిస్టు ఇప్పుడు ఒక క్యాప్ పెట్టడానికి ఇంప్లాంట్ పెట్టడానికి ఒక స్పెషలిస్టు చిన్న పిల్లలకి అట్లా తొమ్మిది విభాగాలు ఉన్నాయండి డెంటిస్ట్రీలో సో ఆ విషయం కూడా చాలా మందికి తెలియదు మీరు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే యాజ్ వీ డిస్కస్డ్ టూ టైమ్స్ అనేది బ్రషింగ్ చేయడము ఫ్లాసింగ్ చేయడము మీకు ఏదైనా సమస్య నొప్పి ఏదైనా అనుమానం ఉన్నా సరే వెంటనే డెంటిస్ట్ దగ్గరకు వచ్చి చూపించుకోవడము లేదా ఒక జనరల్ చెకప్ ఎవ్రీ ఆరు నెలలకు ఒకసారి జనరల్ చెకప్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి చేయించుకోవడం వల్ల మీకు త్వరగా మీ మీలో ఉన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న ఓరల్ క్యావిటీలో తొందరగా తెలుసుకునే అవకాశం ఉంటుంది అంటే మరీ పెయిన్ వచ్చి అది ఒక సివియర్ ప్రాబ్లం అయ్యేలోపు మీరు తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు థ్యాంక్ యూ మేడం ఈ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించి దంత సమస్యలు వాటి నివారణ గురించి గురించి చక్కటి సలహాలు సూచనలు మాకు వివరించినందుకు కృతజ్ఞతలు అండి ఇక చూసారు కదండి ఇది వాళ్ళ హెల్త్ గైడ్ దంత సమస్యలు రాకుండా దంత సమస్యలు వాటి నివారణకు చక్కటి పరిష్కారాలు డాక్టర్ సావిత్రి గారిని అడిగి తెలుసుకుందాం మరో ఎపిసోడ్ లో మరో స్పెషలిస్ట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే